हाय फ्रेंड्स, ఈ రోజు మనం ట్రెడిషనల్ స్వీట్ సగ్గుబియ్యం పాయసం తయారు విధానం చూద్దామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ వచ్చేసి సగ్గుబియ్యం అండి 1 గ్లాస్ తీసుకున్నాను. ఈ 1/2 అవర్ వాటర్ యాడ్ చేసి నానబెట్టుకున్నానండి. బెల్లం 1/2 కిలో అండి. 1 గ్లాస్ పాలు అండి. ఈ పాలు కాచి చల్లార్చుకున్నానండి. ఇలాచి పౌడర్ అండి. జీడిపప్పు కిస్మిస్ అండి. సేమియాలు అండి. నేను ఆల్రెడీ వేయించుకొని పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడు తయారు విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకుందామండి. ఈ వాటర్ కొంచెం తెలినాక సగ్గుబియ్యం యాడ్ చేద్దాం. వాటర్ మరిగినాయండి. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. ఇది ఏంటంటే అతుక్కోకుండా ఉంటదండి సగ్గుబియ్యం. ఇప్పుడు సగ్గుబియ్యం వేస్తున్నానండి. సగ్గుబియ్యం నానబెట్టుకుంటే ఎంతో సేపు ఉడకవండి, తొందరగా ఉడికిపోతాయి. సగ్గుబియ్యం ఆల్రెడీ ఉడికిపోయినాయండి. ఇందులో సేమియా యాడ్ చేసుకున్నాం. సగ్గుబియ్యం సేమియాలు ఉడికిపోయినాయండి. ఇప్పుడు బెల్లం కరిగించుకుందాం. బెల్లం పొయ్యి మీద పెట్టుకున్నామండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం మెల్ట్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి సగ్గుబియ్యం దాంట్లో యాడ్ చేసుకుందాం. బెల్లం పాకం ఈ సగ్గుబియ్యం దాంట్లో యాడ్ చేసుకుందాం అండి స్ట్రైనర్తో. దీంట్లో చాలా డస్ట్ వస్తుందండి బెల్లంలో, అందుకని కొంచెం వాటర్ వేసి కరిగించుకున్నానండి. ఇప్పుడు కొంచెంసేపు ఉడికించుకోవాలండి స్టవ్ వెలిగించుకొని. ఇలాచి పౌడర్ వేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు పోసి కలుపుకుందామండి. వాటర్ యాడ్ చేస్తానండి. జీడిపప్పు కిస్మిస్ వేసుకొని కలుపుకుందామండి. కొంచెం నెయ్యి వేసుకుందామండి. పాయసం రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందామండి. చాలా ఈజీ అండి, ఎవరైనా చేయొచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.